గైస్ ఎలా ఉన్నారు అందరు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ అండ్ గేమింగ్. ఫ్రెండ్స్, నిన్నటి వరకు మనం 2 టాపిక్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి, డార్క్ వెబ్ అంటే ఏంటి, అసలు డార్క్ నెట్ ఎలా యాక్సెస్ చేయాలి, డార్క్ నెట్ని ఎలా యాక్సెస్ చేస్తారు, అండ్ నెక్స్ట్ హ్యాకర్స్ ఎన్ని టైప్స్ ఉండే, హ్యాకర్స్లో అసలు హ్యాకర్స్ ఏం చేస్తారు, ఇటువంటి టాపిక్స్ అన్నీ డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు అవి చూడనట్టయితే నేను పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఇంకా ఫర్దర్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేయండి. ఇంకా డిలే చేయకుండా ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే గైస్, ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఇటువంటి స్కామ్స్లో దొరికిపోతున్నారు అన్నమాట. హ్యాకర్స్ చేతికి చాలా ఈజీగా దొరికిపోతున్నారు. అది ఏంటంటే కార్డింగ్ అంటే కార్డింగ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే గైస్, మీరు చాలా వరకు నోటిఫికేషన్స్ మనకు అప్పుడప్పుడు వస్తుంటాయి, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఇలా వస్తాయన్నమాట, న్యూ బై నౌ బై ఐఫోన్ ఇన్ జస్ట్ 1000 రూపీస్ అండ్ అదర్ స్మార్ట్ ఫోన్స్ 100 రూపీస్. ఇలా చూడగానే అందరూ ఏమనుకుంటారంటే, అబ్బా 1000 రూపీస్కి ఐఫోన్ అంటా ఓకే, చైనా పీస్ అయినా పర్లేదు, 1000 రూపాయలే కదా కొనేద్దాం అనుకుంటారు. తీరా ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ఆన్లైన్ పేమెంట్ అంటారు. సరే పర్వాలేదు అనుకుని మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేస్తారు, కానీ ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడుతుంది గైస్. ఇది ఖచ్చితంగా 100% స్కామ్. ఎటువంటి లింక్స్ ఇలా వచ్చినప్పుడు నమ్మకండి, అందరూ డబ్బులు కక్కుతపడి 1000 రూపాయలకు పెద్ద ఫోన్ అనగానే లింక్ మీద క్లిక్ చేస్తారు. వాళ్ళేమో COD పెట్టరు, ఆన్లైన్ పేమెంట్ అంటారు. మీరేం చేస్తారు, సివివి నెంబరు మొత్తం, మీ క్రెడిట్ కార్డ్ అవనివ్వండి, డెబిట్ కార్డ్ అదే, మీ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఉంచేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ కార్డ్ డీటెయిల్స్ని వాళ్ళ సర్వర్స్లోకి తీసుకొని వాళ్ళు సేవ్ చేసి ఉంచుకుంటారు. మన ఇండియా వరకే ఓటీపీస్ వస్తాయి, కానీ మిగతా అవుట్ ఆఫ్ ది కంట్రీస్కి మ్యాక్సిమం ఓటీపీస్ రావు. వచ్చిన వాళ్ళు హ్యాక్ చేసి దాన్ని గిఫ్ట్ కార్డ్స్ రూపంలో కానీ ఎలాగైనా తీసేసుకుంటారు అన్నమాట, వాడాలనుకున్న వాళ్ళు. ఇది సింపుల్గా దీని ప్రాసెస్ని ఇంకా చెప్పుకోవాలనుకుంటే అమెజాన్ కార్డింగ్ మెథడ్ అంటారు అన్నమాట. అమెజాన్ కార్డ్ మ్యాక్సిమం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటి పేర్ల మీద ఫేక్ పెట్టి అమ్ముతారు. మా ఫ్రెండ్ అలాగే ఒక అతను, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండే, అతను ఏం చేశాడంటే ఇలాగే డబ్బులకి తక్కువగా ఫోన్ వస్తుంది అనుకుంటే వన్ ప్లస్ ఏదో తీసుకుందామని చూశారు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అరైవింగ్ 23rd అని చెప్పి ఇలా కొన్ని ఫేక్ స్క్రీన్ షాట్స్ తనకి పెట్టడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకుంటే ఆర్డర్ టుడే అని పెట్టడం జరిగింది. నెక్స్ట్ బిల్లింగ్ డీటెయిల్స్ పెట్టారు, ఇవన్నీ పెట్టారు. తనేమనుకున్నాడు, ఇవన్నీ పెట్టారు కదా నిజమే అనుకున్నాడు. వాళ్ళకి పేమెంట్ కూడా చేస్తారనమాట, అంటే వాళ్ళు ఈ పేమెంట్ చేయడానికి ఎంతో కొంత ముందుగా డబ్బులు అడుగుతారనమాట, 1000 రూపీసో 2000 రూపీసో. ఇప్పుడు ఈ ఫోన్కి వాళ్ళు అరౌండ్ 5000 రూపీస్కే ఇది వన్ ప్లస్ ఇచ్చేస్తామని చెప్పారు. అతనేమో 2000 రూపీస్, 1500 ఎంతో మొత్తానికి ఫోన్ పే, వాళ్ళకి ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేసేసాడు. కానీ తీరా చూస్తే ఇప్పుడు అతనికి అమెజాన్ వాళ్ళు కాంటాక్ట్ చేసుకున్నట్లయితే అసలు ఆ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ ప్లేస్ అవ్వలేదని చెప్పడం అయితే జరిగింది. సో దాన్ని బట్టి మనకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్, ఈ కార్డింగ్ అనేది 100% ఫేక్, మీరు ఎవరో నమ్మకండి. వీళ్ళు ఎలా చేస్తారంటే మాత్రం సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే వీళ్ళు కొన్ని సాఫ్ట్వేర్స్ వాడతారనమాట. ఈ డార్క్ వెబ్నే వీళ్ళు అడ్డగా మార్చుకొని ఇందులోంచి వీళ్ళు VPNs సర్వర్స్ మార్చేసి ఇండియా నుంచి ఔటర్ స్టేట్స్కి కనెక్ట్ చేస్తారు. అక్కడ నుంచి వాళ్ళు కుక్కీస్ అన్నీ క్లియర్ చేసేస్తే ఆ డార్క్ వెబ్ ద్వారా మీ అకౌంట్ డీటెయిల్స్ తీసేసుకొని పెట్టినట్టు కొన్ని ఫేక్ స్క్రీన్ షాట్స్ చూపిస్తారు, బట్ మీ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో మీ క్రెడిట్, మీ బ్యాంక్ అకౌంట్ మొత్తాన్ని వాళ్ళు హ్యాక్ చేసేస్తారనమాట, మైనర్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. దీన్ని వీళ్ళు ఎలా మార్చుకుంటారంటే, మీరు డార్క్ వెబ్లో చూసుకున్నట్టయితే మీకు కొన్ని క్రెడిట్ కార్డ్స్ సోల్డ్ అమ్ముతారనమాట, క్రెడిట్ కార్డ్స్ని కూడా అమ్ముతారు. వాళ్ళు వీటిని డబ్బులు అంటే మన అకౌంట్లో ఉన్న డబ్బులు బట్టి పలానా రేట్ ఫిక్స్ చేసి డార్క్ వెబ్లో అమ్ముతారనమాట క్రెడిట్ కార్డ్స్ అనేవి. ఆ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ బయట కరెన్సీ ఉండదు అనమాట, బిట్కాయిన్. మీకు బిట్కాయిన్ అంటే ఏంటో తెలియకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను దాని మీద ఇంకో వీడియో చేస్తాను. సో టాపిక్ డైవర్ట్ చేయకుండా చూసుకున్నట్టయితే వాళ్ళు బిట్కాయిన్లో దీని ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకుంటారనమాట. మామూలుగా ఇలా బ్యాంక్ టు బ్యాంక్ మన వాళ్ళకి పంపినట్టు వాళ్ళు డబ్బులు పంపుకోరు, ఓన్లీ డిజిటల్ మనీ, బిట్కాయిన్స్ ఇటువంటి రూపంలోనే వీళ్ళు ఎక్కువగా మనీ ట్రాన్సాక్షన్ అనేది చేస్తారు. బట్ మా ఫ్రెండ్ ఇలా మోసపోయాడు అనమాట, తను అందరికీ తెలియాలని చెప్పి నాకు వాళ్ళు పంపిన స్క్రీన్ షాట్స్ పంపి ఇలా వీడియో చేయడం అనేది జరిగింది. సో నేను వీడియో చేస్తున్నాను అనమాట, ఇలా మోసపోకూడదని.
సో ముఖ్యంగా జరిగేది ఇదే ఫ్రెండ్స్. వాళ్ళు ఇటువంటి డార్క్ వెబ్ని యాక్సెస్ తీసుకొని మనల్ని ఇలా ఫేక్ లింక్స్ ద్వారా, ఫేక్ ప్రోడక్ట్స్ ద్వారా ఫేక్ స్క్రీన్ షాట్స్ పంపేసి మన దగ్గర అమౌంట్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ వీడియో చిన్నదైనా మీ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందని తీయడం అయితే జరిగింది. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్టయితే మాత్రం గైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇటువంటి లింక్స్ కానీ మీకు ఎప్పుడైనా వచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ దయచేసి నమ్మకండి. మాలా మీరు మోసపోకూడదు, మా ఫ్రెండ్లా మీరు మోసపోకూడదని నేను వీడియో చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ మీకు ఇంకా హ్యాకింగ్ ట్యూటోరియల్స్ కానీ ఏమైనా ట్రిక్స్ కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్స్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.